వీక్షించడానికి వచ్చిన జనాలకు విజ్ఞప్తి, అమ్మ అక్క చెల్లి పెళ్ళాం పదాలు యూజ్ చేయకుండా తెలుగులో ఉన్న అన్ని బూతులు ఈ వీడియోలో వాడడం జరిగింది. అయినా కూడా వినాలనుకునే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడితో ఆపేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దేవుని నమ్మే వాళ్ళు ఉంటారు, దేవుని నమ్మనోళ్ళు ఉంటారు. దేవుని నమ్మడం లేదు అని చెప్పి హిందూ దేవుళ్ళని టార్గెట్ చేసే కొజ్జాగల గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ దేవుని మేము నమ్ముతున్నాము, మా దేవుడే గొప్ప అని చెప్పేసి పక్క మతాల మీద టార్గెట్ చేసి విగ్రహారాధన చేయకూడదని చెప్పి అన్ని విగ్రహాలు పెట్టేసి పూలు పెట్టుకోకూడదు అని చెప్పి జనాల చెవిలో పూలు పెట్టేసి పెద్ద పెద్ద స్కామ్లు చేసి జనాల్ని కొండ గొర్రెలను చేస్తున్న కొందరు పాస్టర్ల గురించి మాట్లాడేద్దాం. వాళ్ళ వ్యధ ఏంది, వాళ్ళ పుండాకూరి ఏషాలేంది తెలిసేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ముందుగా మతం మార్చే ముండాలు చెప్పి మొదటి మాట, విగ్రహారాధన చేయకూడదు అని. మన సనాతన ధర్మంలో వేప చెట్టు దగ్గర నుంచి నాగుపాము వరకు అన్నిటినీ మనం పూజిస్తాము. అంతేకాకుండా సనాతన ధర్మంలో ఎవరు మంచి చేస్తే వాళ్ళు మనకి దేవుళ్ళుగా పూజిస్తాము. మనం పండుగలు ఎలా జరుపుకుంటాము, వాతావరణంలో జరిగే మార్పులు మరియు వాటికి తగ్గట్టుగా మనం పండుగలు చేసుకుంటాము. ఇప్పుడు దీపావళి వస్తుంది, వర్షాకాలం అయిపోయి శీతాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ వర్షాలు పడిన తర్వాత చాలా ప్లేసుల్లో పురుగులు లేస్తాయి, కీటకాలు ఒక రేంజ్లో వచ్చేస్తాయి. కాబట్టి పటాకులు కాలుతారు, వాటి నుంచి వచ్చే పొగ వల్ల ఆ కీటకాలన్నీ చనిపోతాయి అన్నమాట. కాబట్టి రేపు పొద్దున ఎవడైనా కాలుష్యం పెరుగుతోంది, మాకు శబ్దాలు వినపడుతున్నాయి అనేటోళ్ళగా గుద్దలో పెట్టండి బాంబులు. దీపావళి విచ్చలవిడిగా జరుపుకోండి. సో సనాతన ధర్మంలో చీమలు పెట్టే పుట్టను కూడా మనం పూజిస్తాము. అటువంటిది ఒకడొచ్చి విగ్రహారాధన చేయకూడదని అదే విగ్రహాలను పెట్టి పూజ చేస్తున్న ఆ మొండలను ఏమనాలి? ఇండియాలో ఏ చర్చ్ చూసినా వాళ్ళ ఫోటో కానీ లేకపోతే విగ్రహం కానీ కన్ఫామ్గా ఉంటుంది. మరి అలాంటప్పుడు విగ్రహారాధన చేయకూడదు, అది పాపమని ఏ లుచ్చాగాడు చెప్పమన్నాడు మిమ్మల్ని. ఇప్పుడు కొత్తగా మన వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని కాపీ కొట్టేశారు, మన దేవుని పాటల్ని కాపీ కొట్టేశారు, మన గుళ్ళ యొక్క షేపులను కూడా కాపీ కొట్టేశారు. వీళ్ళు కాపీ కొట్టంది ఏమీ లేదన్నమాట. ఆఖరికి అయ్యప్ప మాలలాగా వాళ్ళు కొత్త మాల అనేది క్రియేట్ చేసేసారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు, ఓన్లీ ఇండియాలోనే ఉంది. మన గొర్రెలు దాన్ని పాటిస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఒక సీఎం కొడుకు అన్నాడు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానని. అరే లఫ్ట్ నీచ్ కమిన్ కుత్తేగా, ఇప్పుడు సనాతన ధర్మంలో ఉండేటివన్నీ వాళ్ళు కాపీ కొట్టేస్తున్నారు రా, నువ్వు ఎట్రా సనాతన ధర్మాన్ని మార్పు చేయగలవు, ఆకు కూడా పీకలేవరు నువ్వు. ఒక క్లాస్లో ఒకడు టాపర్ ఉన్నాడు, వాడికంటే తోపు ఎవడు లేడు. అట్లాంటిది ఇంకోటి వచ్చేసి ఆ టాపర్ గాని దాంట్లో కాపీ కొట్టేసి పాస్ అయిపోయిన మాత్రాన ఆడు తోపు అయిపోతాడా? చెప్పండి రా, యాస్టిస్ దింపేస్తున్నారా, సిగ్గు లేదు అన్నం తినట్లే, మీ దేవుడి మీద మీకు రెస్పెక్ట్ లే. ఆఖరికి శ్లోకాలు మంత్రాలు కూడా కాపీ కొట్టేస్తున్నారు. ఏమిరా మీ బతుకులు, కాపీ కొట్టే బతుకులు. హిందూ దేవాలయాలు బాగా పాపులారిటీ ఉంటే అవి గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. ఒకవేళ గవర్నమెంట్ ఆధీనంలో లేని వాటికి వాటి అంతకు వాళ్ళే ఆ చుట్టుపక్కల గ్రామాలలో, ఆ గ్రామంలో ఉన్నోళ్ళు, ఆ సిటీలో ఉన్నోళ్ళు, ఆ వీధిలో ఉన్నోళ్ళు దానికి చందాలు వేసుకొని ఇక్కడ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు భక్తులు వెళ్ళి హుండీలో డబ్బులు ఎత్తారు, లేకపోతే పూజారికి ఇవ్వాలనుకుంటే పల్లెంలో డబ్బులు ఎత్తారు అన్నమాట. ఎవరే కానీ నువ్వు కన్ఫామ్గా ఇంత డబ్బులు పే చేయాలి అని ఏ గుళ్ళో చెప్పరు. ఎందుకు? కానీ వీళ్ళు దశమ భాగాలు అని చెప్పి జనాల దగ్గర డబ్బులు అవుతున్నారు. చాలా మంది దశమగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడత గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకొని దశమగాలు తీస్తామండి, తీకుండా పావు అప్పులు, అప్పులు ఉన్న దేవా ఏడుసుకో, బాత్రూంలోకి వెళ్ళి నేర్చుకో, కింద కూర్చొని నేర్చుకో, మంచి మీద పడుకుని నేర్చుకో, ముసుకేసుకుని నేర్చుకో, ఎప్పటికి బావు దశమాగ నీనోడికి అప్పులు బావు, కూర్చొని నేర్చుకుని నేర్చుకోమని అది ఎవరైనా సరే. నువ్వు మీ పాస్టర్లకి దశమ భాగం ఇవ్వకపోతే వాళ్ళ దేవుడు మిమ్మల్ని కరుణించడంట, మీ కష్టాలు అట్టే ఉండిపోతాయంట. ఇప్పుడు వీళ్ళు దేవుని తక్కువ చేస్తున్నారా, లేకపోతే ఏంది ఇది? ఇప్పుడు దశమ భాగం వాళ్ళు ఇవ్వకపోతే దేవుడు వీళ్ళని కరుణించడంట. ఈ మధ్యలో ఈ బ్రోకర్ గా లేనిది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు దేవుడు అంటే దేవుడే, వీళ్ళు డబ్బులు మింగడానికి దేవుని అడ్డ పెడుతున్నారు. దశమ భాగం దేవునికి వెళ్ళదు, వీళ్ళే దింగి తింటారు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి గుడికి వెళ్తే మహా అయితే ఒక నెలలో 4 రోజులు పోయినా
ఒక హుండీలో 20-30 అత్తడు, లేకపోతే వందేసిన 400 రూపాయలు అయిపోద్ది. కాకపోతే ఒక వ్యక్తి చర్చికి వెళ్తే వాళ్ళ నార్మల్ శాలరీ 30,000 అనుకో, వాళ్ళు 3,000 ఇవ్వాలంట. అంటే దశమభాగం అంటే 10% వాళ్ళకి ఇచ్చేయాలంట. యాడ్ నుంచి ఏమి కండిషన్ రాయే. నేను ఒక ఏఎన్ఎంగా జాబ్ చేస్తున్నాను, నా శాలరీ 60,000 అనమాట. కానీ నా శాలరీ అంతా ఏంటంటే హాస్పిటల్కి మందులకి అయిపోతుంది. చేతపడడం వల్ల మా ఆయన గారు, నా కూతురు కూడా చనిపోయారు. కానీ వాళ్ళు అలా చనిపోయారన్న విషయం నాకు తెలియలేదండి. అప్పుడు లైవ్లోనే నేను చాలా డేకురుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. అంటే సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు, అలాంటి బాధలు అనమాట. కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం, మెంటల్ డిజబిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. ఊపిరితిత్తులు రెండూ పాడైపోయాయి. తర్వాత ఏమో జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్. ఎలాంటిదంటే సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అనమాట. నేను ఇంత ఇప్పుడు ఇలా ఉన్నాను కానండి, 120 kgs బరువు అనమాట. ఇంతకు 3 ఇంతల లావుగా నేను ఉండేదాన్ని నేను వాడే మెడిసిన్స్ వల్ల. ఆ రోజు అర్ధరాత్రి ప్రార్థనలోని డాడీ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ దగ్గర ఉన్న ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, మీ ఆయిల్ మీ ప్రార్థన చేతుల మీద తీసుకోండి, ఏ యొక్క వస్త్రం మీ దగ్గర ఉన్నా పర్వాలేదు, ఒక వస్త్రం కొత్త వస్త్రం తీసుకొని మీరు ప్రార్థన చేసుకోండి, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తుంటుండగా మీరు స్వస్థత పొందుతారంటే నేను నమ్మలేకపోయానండి. ఆ రోజు నైట్ డాడీ మాటకి లోబడి నేను అలా చేసినప్పుడు అండి, ఆ రోజు నైట్కి నైటే, చిన్నప్పటి నుంచి నేను 30 సంవత్సరాలుగా పరిగెత్తలేనిదాన్ని ఇల్లంతా నేను పరిగెత్తడం ప్రారంభించానండి. దేవునికి స్తోత్రం. ఇంకా వీళ్ళ తైలం ఎంత ఫేక్ అంటే చైనా ప్రొడక్ట్స్ కంటే దారుణమైన ఫేక్ అనమాట వీళ్ళొక్క తైలాలు. ఆ తైలం పూసుకుంటే చచ్చిపోయినాడు కూడా బతుకొస్తాడనే రేంజ్లో వీళ్ళు బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు వీళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచుకునేదానికి ఇటువంటి తైలాలని అమ్ముతున్నారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ గుళ్ళో కూడా ఇలాంటి లంగా పనులు జరగవు. అలా చేస్తే మిటుతో కొడతారు మేమో, కానీ ఇవన్నీ చర్చిల్లోనే జరుగుతున్నాయి. దేవుని అండబెట్టుకొని వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, అది నేను చెప్పేది. హిందూ మతంలో కూడా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళు సపరేట్గా ఒక ఆశ్రమాన్ని పెట్టుకొని వాళ్ళు ఏదో వాళ్ళ లంగాల పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. గుడికి వాళ్ళకి సంబంధం ఉండదు. హిందువులన్నీ వాళ్ళ మతంలోకి మార్చుకోవడానికి వీళ్ళు చెప్పే కొన్ని ఆంక్షలు ఏంటి అంటే, సినిమాలు చూడకూడదు, పూలు పెట్టుకోకూడదు, బొడ్డు పెట్టుకోకూడదు, నువ్వు అందంగా రెడీ అవ్వకూడదు, ఇటువంటి చాలా కండిషన్స్ పెడతారనమాట. సినిమాలు ఎందుకు చూడకూడదు అంటే, మన సినిమాల్లో దేవుడు ఎలాగో ఉంటాడో ఒకవేళ అవి చూసి మళ్ళా వీళ్ళు మతం మారిపోతారని భయం. ఇటువంటి సినిమాలకి లేకపోతే మన యొక్క అందంగా కనపడే వాడే ప్రొడక్ట్స్కి పెట్టే డబ్బులు దశంభాగం ఇచ్చేయండి అంటారు అనమాట. అదొక టాక్టిక్, మన గొర్రెలకి అవి అర్థం కాదు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలో 1 ఇండస్ట్రీ ఏంటి, హాలీవుడ్, హాలీ సినిమాలు చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎవరు, దేవుని బిడ్డలే కదా. ప్రపంచంలో చాలా వరకు కనుగొనేటివన్నీ హాలే, బ్యూటీ ప్రొడక్ట్స్ హాలే, ప్రతిదీ హాలే. కాకపోతే అవి మాత్రం ఇండియాలో చేయకూడదు అంట. ఎందుకు చేయకూడదు అంటే, వీళ్ళకి దశం భాగాలు పోతాయి, వీళ్ళకి డబ్బులు రావు అని చెప్పి ఇటువంటి లంగా పనులు చేస్తున్నారనమాట. మన దేశంలో ఉన్న గొర్రెల్ని ఇంకా పెద్ద గొర్రెల్ని చేస్తున్నారు డబ్బులు లాగి. మరి వీళ్ళు చేసే ఇంకొక దారుణం ఏంటంటే, ఎవరైనా సరే మాటలు రాకపోయిన వాళ్ళని, లేకపోతే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉన్నా, వాళ్ళకి డబ్బులు లేకపోయినా, వాళ్ళు కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, ఏమి లేకపోయినా, ఆ రోజు వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయన్నమాట. వాళ్ళ మంత్రం ఎత్తారు వచ్చేస్తూ ఉంటాయి. అవి ఎట్టొస్తూ ఉంటాయో నాకు తెలీదు. వాళ్ళ యొక్క గురువుని చెప్పుకునేటోళ్ళు మాత్రం వీల్ చైర్లో తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మాత్రం ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చేసి వీళ్ళందరికీ రోగాలన్నీ మానిపించేస్తూ ఉంటారన్నమాట. ఏమీ బతుకులరా, ఏ ఇది కూడా బతికేనా, ఫేక్ బతుకు, దీనికి బదులు పెంట తిన్న బెట్టు కదా. వీళ్ళ దేవుని నమ్మకుంటే స్వతంత్ర సమరయోధులు కూడా నరకానికే పోతారంట. ఇదేమి విచిత్రం నాకు అర్థం కావట్లే. ఇలా ముత్తాతని ఎన్ని ఇనుప కడ్డీలు కాల్చి కింద నుంచి పెట్టారో నాకు తెలియట్లే. మా గ్రంథం ప్రకారంగా ఆయన గనక మనసులో యేసు ప్రభువు నమ్ముకుని నా పాపాలు క్షమించేసయ్యా అని ఉంటే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడు. ఆయన కూడా ఒకవేళ తన ఇష్టానుసారంగా పైకి ఎంత భక్తి నటించిన బైబుల్ పట్టుకు తిరిగిన ఆయన కూడా, ఆయన హృదయంలో కనుక యేసు ప్రభు చూడలేకపోతే నిత్య నరకం ఎవరికీ తప్పదు. ఇది క్రైస్తవ సిద్ధాంతం ప్రతిపాదించింది, నా సిద్ధాంతం కాదు, బైబిల్ అలా చెప్తుంది సార్. కాబట్టి గాంధీ మహాత్ముడైనా, మదర్ తెరీసా గారైనా, అంబేద్కర్ గారైనా యేసు ప్రభుని యాక్సెప్ట్ చేసినటువంటి వారికి మాత్రమే పరలోకం వెళ్లే ఛాన్స్ ఉంది ఏ సేవల. కనుక వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, స్వతంత్ర యోధులైనా, జాతీయ నాయకులైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ రంగైనా, ఏ భాష అయినా యేసును నమ్మకపోతే నిత్య జీవాన్ని కోల్పోతారని బైబిల్ మాకు స్పష్టంగా చెప్పింది. బైబిలే మాకు ప్రమాణం, బైబిలే మాకు జీవం, బైబిలే మాకు దేవుడు. మా గ్రంథం ప్రకారంగా ఆయన గనక మనసులో యేసు ప్రభువు నమ్ముకుని నా పాపాలు క్షమించేసయ్యా
అని ఉంటే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడు. ఆయన కూడా ఒకవేళ తన ఇష్టానుసారంగా పైకి ఎంత భక్తి నటించిన బైబుల్ పట్టుకు తిరిగిన ఆయన కూడా ఆయన హృదయంలో కనుక యేసు ప్రభు చోటు లేకపోతే నిత్య నరకం ఎవరికి తప్పదు. ఇది క్రైస్తవ సిద్ధాంతం ప్రతిపాదించిన నా సిద్ధాంతం కాదు, బైబిల్ అలా చెప్తుంది సార్. కాబట్టి గాంధీ మహాత్ముడైనా, మదర్ తెరీసా గారైనా, అంబేద్కర్ గారైనా యేసు ప్రభుని యాక్సెప్ట్ చేసినటువంటి వారికి మాత్రమే పరలోకం వెళ్లే ఛాన్స్ ఉంది ఏ సేవల. కనుక వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, స్వతంత్ర యోధులైనా, జాతీయ నాయకులైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ రంగైనా, ఏ భాష అయినా యేసును నమ్మకపోతే నిత్య జీవాన్ని కోల్పోతారని బైబిల్ మాకు స్పష్టంగా చెప్పింది. బైబిలే మాకు ప్రమాణం, బైబిలే మాకు జీవం, బైబిలే మాకు దేవుడు. వీళ్ళ తండ్రిని అటువైపు ఒక ఏనుగు, ఇటువైపు ఒక ఏనుగు, వాటి తొండాలతో రెండు తాళ్ళను పెట్టి వీళ్ళ నాన్న కాళ్ళకి అటోటి ఇటోటి కట్టేసి ఆ రెండు ఏనుగులు అటువైపు ఇటువైపు పోతాంటే వీళ్ళ నాన్న కాళ్ళు ఇట్టా సిలిపోతూ ఉంటే అదొక అద్భుతమైన క్షణం అన్నమాట. అది వాళ్ళ నాన్న వీళ్ళ మతంలో లేడు కాబట్టి అలా జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీడికి అటువంటి ఆలోచనలు వస్తున్నాయన్నమాట. ఇది జరిగి ఉంటుందిరా, ఎందుకంటే వాళ్ళు అది కాదు కదా, మీ ముత్తాతలు తాతలు అది కాదు కదా, ఇటువంటి శిక్షలు వేసారా ఏంటి, నాకు ఒక క్లారిటీ కావాలి. మీ తాతలు ముత్తాతలు కూడా ఇలాగే జరిగి ఉంటుందా, జరగలేదా? నేను ఆడవాళ్ళని తీసుకురావట్లేదన్నమాట. ఇటువంటి ఎల్లు కొడుకుల గురించి ఇంకా ఇంతకంటే నిజంగా ఎలా మాట్లాడగలం? అది వాళ్ళ బాబులు చేసుకున్న దరిద్రమా? ఈడి చేతగానితనం అర్థం కావట్లే. వాళ్ళ బాబు బాగా డబ్బులు సంపాదించుంటే ఈ లుచ్చా నీచకమైన కుత్తే నా కొడుక్కి డబ్బులు వచ్చి వాడు సక్రమంగా బతికేటోడు, ఇలాంటి లంగా కథలు దింకేటోడు కాదు. ఎందుకంటే నీచమైన బతుకుంటున్నారా? ఇప్పుడు నేను వాళ్ళ దేవుని పేరు కానీ వాళ్ళ మతం పేరు కానీ తీసుకురావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడేమి ఈ చెప్పడు బ్రో. ఇప్పుడు దేవుడు వచ్చేసి నా మతం నువ్వు లేకపోతే నువ్వు నరకానికి పోతావురా అని చెప్పి దేవుడు చెప్పడు. ఏదో బైబిల్లో ఉంది, దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, వీళ్ళు చెప్తారు కానీ దేవుడు ఏం చెప్పలే. దేవుడు వచ్చి మీరు కానీ దశ భాగం కట్టకపోతే నేను మీ యొక్క పాపాలను క్షమించను అని చెప్పి దేవుడు చెప్పడన్నమాట. ఎంత నీచంగా మాట్లాడతారంటే ఏ పాపం చేసినా దేవుని దగ్గరికి పోయేసి క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమించేస్తాడు, మళ్ళీ వాడు కొత్త పాపాలు చేసుకోవచ్చా? ఇంతకంటే నీచమైన బతుకాయి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియాలో గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెల్ని మార్చేసుకుని వీళ్ళకి దశమ భాగాలు తెచ్చేసుకుంటే వీళ్ళ బతుకు హ్యాపీ. దేవుడికి ఏం డబ్బులు పోవట్లే, ఈ లుచ్చనాగుడికే డబ్బులు పోతున్నాయి. డిఫరెన్స్ ఉంది, ఏ దేవుడు వాళ్ళకి గొప్ప. కానీ ఈ లుచ్చనాగుడికులు ఏం మాట్లాడతారంటే ఈ దేవుడు ఇలా అలా ఇలా అని మాట్లాడి ఈ మతం నుంచి పక్క మతంలో మార్పించుకొని డబ్బులు తెంగడానికి చూస్తున్నారు అంతే, అంతకంటే ఇంకా ఏమి లేదన్నమాట. డబ్బులు సంపాదించుకోవడం ఎలా అని చెప్పి ఇలాంటి లంగాగాలు ఎక్కువగా ఒక రేంజ్లో రెచ్చిపోయారు. ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే హిందువులు ఎవరు ఆశ్రమాలకు పోమాకండి, రాముల్లోని కూడా దేవుడిని చేసేయకండి. ఎవడు పడితే అన్ని ఆడి దేవుడు ఈడి దేవుడు అని చెప్పి అడిగి మొక్కద్దు. ఇంతకంటే ఎర్రిపుకు లేదురా మీరా, ఎర్రిపుక. అంతేకాకుండా మన సెక్యులర్ గొర్రెలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఏమని మాట్లాడతారంటే రే నువ్వు ఎందుకు నా మతాల గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి కొజ్జాగంలాగా మాట్లాడద్దు. ప్లీజ్ మేము మాట్లాడేది మాట్లాడినీయండి, మీరు కొజ్జాలాగా అలాగే బతికేయండి. చాలా రేంజ్లో రెచ్చిపోతున్నారా, రేపు పొద్దున మీ ఇంట్లోకి వచ్చి ఏమైనా జరిగితే కానీ మీకు సిగ్గు రాదనుకుంటా. ఇప్పుడు విష్ణువు ఉన్నాడు, వాళ్ళ కృష్ణజింగని చంపాడు కాబట్టి సల్మాన్ ఖాన్ నేను చంపుతా అని కూర్చున్నాడు. అటువంటి సిచ్యువేషన్లు హిందూ మతంలో వచ్చినాయనుకో ఇంకా అది వేరేగా ఉంటుంది. ఆ రేంజ్ రానియకుండా చూసుకోండి. ఈ సెక్యులర్ నా కొడుకులు అన్నం తింటున్నారో పియ్య తింటున్నారో తెలియదు, ప్రతిదానికి వచ్చేస్తూ ఉంటారు. నువ్వు కామెంట్ పెడతారా సెక్యులర్ కుక్క, నువ్వు కామెంట్ పెట్టద్దు ముందు. ఇప్పుడు మన మతానికి వేరే వాళ్ళు విలన్స్ కాదు, మీలాంటి సెక్యులర్ విలన్స్. అది నేను మాట్లాడేది. మీరు మాట్లాడరు, మాట్లాడే వాళ్ళ దగ్గరికి వచ్చేసి మన భారతదేశము సెక్యులర్ కంట్రీ మొత్తం అది మ్యాటర్. మన సెక్యులర్ కంట్రీలోనే కృష్ణవంశీ ఖడ్గం అనే సినిమా ఎందుకు తీశాడు అనేది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎందుకు తీశాడు, పాకిస్తాన్ వాళ్ళని ఉసామా బిన్ లాడెన్ ఫోటోలు మన హైదరాబాద్లో కనబడ్డాయి, ఆయనకు హృదయం చెల్లించిపోయి ఆయన సినిమా తీశాడనమాట. అంత రేంజ్లో ఉన్నా కూడా మనకు సిగ్గు లేదు, మన బతుక్కి సిగ్గు లేదు, మనం మారం. ప్రపంచంలో హిందువులకు ఉన్న ఒకే ఒక్క కంట్రీ ఇదిరా, దీని గురించి నాశనం చేయమాకండి. రాజకీయ నాయకులు వేరే మతాల ఓట్లు కూడా పడేదానికి వాళ్ళు వాళ్ళు అనుగుణంగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు, వాళ్ళు జనానికి ఏం చెయ్యరు. మనమే కొంచెం ఆలోచించి కొంచెం మాట్లాడినన్నా మాట్లాడితే
ఫ్యూచర్లో వచ్చే జనాలకి ఒక క్లారిటీ ఉంటుంది. లేకపోతే పర్సంటేజ్లు పెరిగిపోతూ వస్తే రేపు పొద్దున బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎట్టుందో తెలుసా? అలా అయిపోద్ది. నెక్స్ట్ వీడియో రిపోర్టర్ల మీద ఉండబోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దండం పెడతా అన్నా, దండం పెడుతుంది కొట్టకే, నీ షూ పాడైతుందా, ఆ టైం కొట్టేవు కదా రైగ కొట్టాకనా.